ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో 46 లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కొనియాడారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్లు, ఎస్టీలకు పోడు భూములు పట్టాలను అందజేశారని షర్మిల అన్నారు. కుటుంబాలకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల కుటుంబాలకు, పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చాడు, ఎస్టీలకు పోడు భూముల మీద పట్టాలిచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అసలు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా, ఒక్క రూపాయి కూడా, ఒక్క ఛార్జీ కానీ, ఒక బస్సు ఛార్జీ కానీ, ఒక ఎలక్ట్రిసిటీ ఛార్జీ కానీ, ఏ మున్సిపల్ ట్యాక్సులు కానీ ఏ ఛార్జీ పెంచకుండానే, ఏ ట్యాక్సులు ఒక్క రూపాయి పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. నిరుద్యోగుల విషయానికి వస్తే, ఐదు సంవత్సరాలలో మూడు సార్లు 2004, 2006, 2008 3 సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలను సృష్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా మైనారిటీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎంతమందికి స్వయం ఉపాధి కింద లోన్లు కావాలంటే అంతమందికి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేశాడు వైఎస్ఆర్ గారు. అంతటి మహానేత వైఎస్ఆర్ గారు. అది 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు సాధించింది, నేను చెప్పింది ఇంకా కొంచెమే. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇదే నియోజకవర్గం 7 ఏళ్లగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం సాధించాడు?